హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను దొండకాయ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది పప్పులు సాంబారుల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ డీప్ ఫ్రై ఐటెం చేసి పెడితే చాలా బాగుంటుంది. అలాగే మన ఇంట్లో జరిగే చిన్నపాటి ఫంక్షన్లకు కూడా ఈ ఫ్రై ఐటెంగా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నేను చూపించే ఈ ప్రాసెస్లో మీకు చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. దీనికోసం నేను పల్లీలు చిన్న కప్పుతో తీసుకున్నానండి, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ అండి, అలాగే కొన్ని జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 కిలో దొండకాయల్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను వీటికి ఉప్పు కానీ ఏమీ పట్టించలేదు. అలాగే 2 ఉల్లిపాయలని కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలకి నేను ఎలాంటి ఉప్పు పట్టించలేదండి, జస్ట్ కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాని మరీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోకూడదు, ఇలాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు. ఒక ముక్క టేస్ట్ చేస్తే మనకి ఫ్రై అయిందో లేదో తెలిసిపోతుందండి. తర్వాత ఇదే ఆయిల్లో మనం ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. తర్వాత అదే ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా గరిటెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని కూడా దొండకాయ ముక్కల్లోనే వేసుకుంటున్నాను. అలాగే ఇదే ఆయిల్లో జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. మనం ఆయిల్లోనే ఈ పల్లీల్ని జీడిపప్పుల్ని వేసామంటే మనం తీసేసరికి అవి మాడిపోతాయండి. అందుకని ఇలా గరిటెలో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే తీయడానికి ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా దొండకాయ ముక్కల్లో వేసుకుంటున్నాను. ఇలాగ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పౌడర్, అలాగే కారం, అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం ముందుగా సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయలేదండి, పచ్చి ముక్కల్ని అలాగే ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇందులో కొబ్బరి కారము, లేదంటే పుట్నాల పొడి, లేదంటే ధనియాల పొడి, ఇలా ఏమైనా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ కోసం మన ఇష్టం. ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఇందులో సంబార్ కారం వేశానండి, సంబార్ కారం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం నలుపుతూ కలుపుకున్నా ఉంటే ఈ వేడి మీద ఉప్పు కారం కూడా ముక్కలకి బాగా పడుతుందండి. అంతేనండి, మన దొండకాయ డీప్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి ఫ్రై ఐటమ్స్ని పిల్లలు బాగా ఇష్టపడతారండి. అలాగే మన ఇంట్లో జరిగే చిన్నపాటి ఫంక్షన్లకు కూడా మనం ఇలాగా ఈజీగా ఫ్రై ఐటమ్ చేసి పెట్టుకోవచ్చు. నా వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.